తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంది. పార్టీలోకి కొత్త నేతల చేరికలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా లాంఛనమే అని తేలిపోతుంది. ఇక తుమ్మలతో పొంగులేటి భేటీ కావడం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి రాజకీయ ప్రస్థానం సత్తుపల్లి నుంచే ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి తుమ్మల రాజకీయ అరంగేట్రం చేశారు. పొంగులేటి ఇదే నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇద్దరు రాజకీయంగా చూస్తే ఎత్తుపల్లాలు, చవి చూసేవారే. మొన్నటి వరకు ఇద్దరు అధికార బీఆర్ఎస్లో ఉన్నవారే. బీఆర్ఎస్ పార్టీ టికెట్లని ఇటీవల కేసీఆర్ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న నేతలు కాంగ్రెస్ బాట పట్టనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఖమ్మం జిల్లాలో గత రెండు దాఫాలుగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వేవ్ కొనసాగినప్పటికీ ఖమ్మంలో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ పట్టు సాధించింది. ఇక ఈసారి ఖమ్మంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు ఊహించిన షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ బాట పట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలో పొలిటికల్ సీన్ మారిపోయింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్దమని కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీకి సిద్దమైనట్లు మొదట భావించినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీతో ఆ సీన్ మారిపోయింది. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే ఖమ్మం ఎన్నికల బరి నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఖమ్మం జిల్లాలో పోరు రసవత్తరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కారు దూకుడు చెక్ పెట్టడానికి పొంగులేటి తుమ్మల రెడీ అవుతున్నట్లు క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.